श्रीमन महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधास्त्राविनं दिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं साईनाथ परब्रह्मणे नमः। सोशल पोस्ट डिवोशनल प्रेक्षकुलकु शुभस्वागतं। मेषं नुंचि मीनं वरकु प्रति ఒక్క రాశుల వారీగా ఏ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఈ యొక్క జూలై మాసంలో పొందబోతున్నారో అన్ని వివరంగా తెలుసుకుందాము। ఈ యొక్క మీన రాశి వారికి అత్యద్భుతమైన కాలంగా చెప్తున్నప్పటికీ ఆరోగ్య విషయంలో మాత్రం కడు జాగృతలు పాటించడం తప్పనిసరి। ఎందుకంటే అష్టమ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల కుటుంబంలో ఉన్న బాధ్యతలను అధికంగా తీసుకోవడము లేదా ఆ కుటుంబంలో బాధ్యతతో పాటు వృత్తి ఉద్యోగాలలో శారీరక శ్రమ అధికమవడం లాంటివి మీకు అనారోగ్య పరిస్థితులు ఏర్పర్చడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగృతలు పాటించడం తప్పనిసరి। అదే విధంగా ద్వితీయ స్థానంలో గురువు లగ్న రాజ్యాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల విశేషమైన గౌరవాభిమానాలు పొందుతారు। ద్వితీయ స్థానంలో రాహు గ్రహ సంచారం వల్ల మీ యొక్క కార్యదీక్ష పట్టుదలే మీ విజయానికి కారణమన్న సత్యాన్ని తెలుసుకుంటారు। చతుర్థంలో రవిబుధుల సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకు కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మీరు కోరుకున్న చదువుకు సంబంధించి శుభవార్తలు వినడానికి మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్ రావడానికి అవకాశాలు ఏర్పడతాయి। పంచమ స్థానంలో రవిబుధులతో పాటు శుక్రుడు కూడా సంచరిస్తున్న కారణంగా బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ శుక్రుడు యోగభంగ కారకుడు కాబట్టి ముఖ్యమైన పనుల్లో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలి। సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆలస్యంగా స్త్రీ సంతాన భాగ్యాన్ని పొందే అనుకూలత కూడా ఏర్పడుతుంది। షష్ఠమ స్థానంలో సంచరిస్తున్న కుజుడు శుక్రుడు బుధుని కారణంగా మీరు వ్యాపార రీత్యా ఏదైనా నూతన కార్యక్రమాలు చేపట్టదలుచుకుంటే ప్రస్తుతం వాయిదా వేసుకోవడం ఎంతో ముఖ్యము। అదే విధంగా ధన సంబంధ రీత్యా పెట్టుబడుల విషయాలలో మీ యొక్క పెద్దవాళ్ళని సంప్రదించి నిర్ణయం తీసుకొని పెట్టుబడులను పెట్టడం ఎంతో శ్రేయదాయకం। అదే విధంగా అష్టమ స్థానంలో సంచరించిన కేతువు కారణంగా ముఖ్యమైన పనుల్లో శారీరక శ్రమ పని ఒత్తిడి అధికమవడానికి అవకాశం ఉంటుంది। పంచమాధిపతి అయిన చంద్రుడు భాగ్య స్థానంలో సంచరిస్తున్నందువల్ల ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో స్థిరపడాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి। ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో పనిచేయడానికి అవకాశాలు ఏర్పడతాయి। అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో ఉన్న వాళ్లకు పనిచేస్తున్న వాళ్లకు ప్రమోషన్స్ పొందడానికి ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది। రాజ్యస్థానంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి నూతన గృహయోగము కుటుంబ సౌఖ్యము విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అన్ని రకాల విషయాల్లో శుభం చేకూరడానికి ఇది సరైన మాసంగా తెలియజేయడం జరుగుతుంది। మొత్తం మీద ఈ రాశి వారికి యోగ్యమైన కాలంగా చెప్తున్నప్పటికీ ద్వితీయ సప్తమాధిపతులు ఎప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తారు కాబట్టి రాహుగ్రహానికి ప్రత్యేకంగా కేతుగ్రహానికి సంబంధించి రాహుకి దుర్గాదేవిని ఆరాధించండి, కేతుగ్రహానికి సంబంధించి మహాగణపతిని ఆరాధించండి। దుర్గాదేవిని ఆరాధించే సమయంలో ప్రతి శనివారం నాడు రాహుకాల దీపంతో దుర్గాదేవి ఆలయంలో ఓం హ్రీం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని 18 సార్లు చెప్పి మీ యొక్క మనసులో సంకల్పాన్ని చెప్పుకొని ఆ దుర్గాదేవికి ద్రాక్ష ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరం కానీ తేనె కానీ నివేదన చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కనుక తీసుకున్నట్లయితే మీ కుటుంబ సభ్యుల వరకే ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి। అలా చేసినట్లయితే మీ కుటుంబంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది జ్యోతిషశాస్త్రరీత్యా మనం తెలుసుకోవచ్చు। మొత్తం మీద అన్ని రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఇది యోగ్యమైన కాలంగా ఉంది। ఏదైతే పరిహారాలు మీకు తెలియజేయబడ్డాయో వాటిని చక్కగా ఆచరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆనందకరమైన జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుందని శాస్త్ర ప్రకారం తెలియజేయడం జరుగుతుంది। కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించి ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్।